iron is conduction of before video. So our iron fiber anedi chala tondraga fair ni catch chestundi kaabatti nenu intha mundu video lo cheppam kada. So nylon fiber ni cooking proof chesetappudu fire tho work chese vallu, alane manaki welding chese vallu, laboratories lo pani chese vallu ala iron tho work chese vallu ila synthetic clothes ni alane nylon iron clothes ni alane synthetic clothes ni vaadtam మంచిది కదండి. ఎందుకంటే అది ఈజీగా ఫైబర్ని క్యాచ్ చేస్తుంది కాబట్టి అది మనకి సేఫ్టీ కాదు. సో ఇలానే మనకి వాషింగ్ ఇన్స్ట్రక్షన్ కూడా మనం ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం కదా. ఇది లాండ్రీ లేబుల్ కోడ్స్ అనమాట. వాటిని మనకి అంటే లాండ్రీ లేబుల్ కోడ్స్ ఉంటాం అనమాట. సింబల్స్ అన్నిటి మనం వీటి గురించి మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు వీడియోలో. సో మనం ఇది అందుకునే దాని గురించి ప్రస్తావన తీసుకురావట్లేదు. ఓకే, మనం ఒక్కసారి ఇక్కడ లేబుల్ స్పెషల్గా ఇచ్చాడు కాబట్టి, స్పెసిఫిక్గా సింబల్స్ ఇచ్చాడు కాబట్టి వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఈ టబ్ క్లీన్లో 40 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటే అది వాషింగ్ చేయాలి. సింగ్ ఏదని అంటే పర్మనెంట్ ప్రెస్ చేసి మనకి 40 డిగ్రీ సెంటీగ్రేడ్లో వాష్ చేయాలి ఈ ఫ్యాబ్రిక్స్ని. ఈ లేబుల్ ఉన్న ఈ సింబల్ ఉన్న ఇదేమో ట్రయాంగిల్కి మధ్యలో క్రాస్ ఉంటే డు నాట్ బ్లీచ్, బ్లీచ్ చేయకూడదు. ఇది ఐరన్ సింబల్ అనమాట. సో ఐరన్ చేయొచ్చు, సింగిల్ డాట్ ఉంది కాబట్టి లో టెంపరేచర్లో ఐరన్ చేయాలి. అలానే బాక్స్లో సర్కిల్ ఉండి క్రాస్ మార్క్ ఉంటే దేనికి గుర్తు? అది తంబిల్ డ్రైకి గుర్తు. సో డ్రైయింగ్ ఇన్స్ట్రక్షన్ అనమాట. సో ఇది డ్రైయింగ్ ఇన్స్ట్రక్షన్. సో డు నాట్ ఆ తంబిల్ డ్రై, దీన్ని మనం ఉతికి పిండి ఆరేయకూడదు అనమాట. సో రుణాత తాంబిట్రై. అలానే సర్కిల్ ఉండి సర్కిల్కి క్రాస్ మార్క్ ఉంటే అర్థం ఏంటి? సర్కిల్ దేనికి గుర్తొస్తుంది? సో సర్కిల్ అనేది డ్రై క్లీనింగ్ ఇన్స్ట్రక్షన్ అనమాట. సో రుణాట్ డ్రై క్లీన్, వాటిని మనం డ్రై క్లీన్ చేయకూడదు. ఆ ఫ్యాబ్రిక్ని డ్రై క్లీన్ చేయకూడదు, అలానే తంబిల్ డ్రై చేయకూడదు, అలానే దానికి ఐరన్ లో టెంపరేచర్లోనే చేయాలి, బ్లీచ్ వాడకూడదు. జస్ట్ 40 డిగ్రీ సెంటీగ్రేడ్లో పర్మనెంట్ ప్రెస్ చేసి వాటిని డ్రై క్లీన్ చేయాలి ఆ ఫ్యాబ్రిక్స్ని. ఓకే, నెక్స్ట్ సెకండ్ లేబుల్ ఎలా ఉందంటే ఇది కూడా 40 డిగ్రీ సెంటీగ్రేడ్లో పర్మనెంట్ ప్రెస్ చేసి మిషన్ వాష్ చేయాలి. ఇది బ్లీచ్ చేయకూడదు. ఐరన్ 3 డాట్స్ ఉన్నాయి, అంటే హై టెంపరేచర్లో ఐరన్ చేయాల్సి అనమాట. సో హై హీట్లో మనకి ఈ ఐరన్ చేయాలి. అలానే బ్రాకెట్లో పెట్రో ఉందనుకోండి, సో సర్కిల్లో పీ అని ఉంటే డ్రై క్లీన్ చేయొచ్చు. కానీ డ్రై క్లీన్కి వాడే పదార్థంలో టెట్రాక్లోరోఇథ్రిన్ మాత్రం ఉండకూడదు అనమాట. ఓకే, టెట్రాక్లోరోఇథ్రిన్ అనే పదార్థం లేని పదార్థంతో దాంతో మనకి ఆ సాల్వెంట్తో దీనికి మనం డ్రై క్లీన్ చేయాలి సింపుల్ ఉన్న ఫ్యాబ్రిక్స్ని. అలానే బాక్స్లో సర్కిల్ వేసుంటే మనకి దేనికన్నా చెప్పా తంబిల్ డ్రై అని చెప్పి చెప్పాం కదా. సో దీన్ని మనం తంబిల్ డ్రై చేయొచ్చు. ఓకే, తంబిల్ డ్రై చేసి మనకి ఎలాంటి డాట్ లేదు కాబట్టి మధ్యలో నో హీట్, ఎలాంటి హీట్ లేకుండా మనం దాన్ని జస్ట్ తంబిల్ చేయాలంటే తంబిల్ డ్రై చేయాలి. ఓకే, అంటే వేల మీద పిండి ఆడేయాలన్నమాట. నెక్స్ట్ ఇలానే 40 డిగ్రీ సెంటీగ్రేడ్లోనే సింగిల్ లైన్ ఉంది కాబట్టి బాటంలో పర్మనెంట్ ప్రెస్లో 40 డిగ్రీ సెంటీగ్రేడ్లో మిషన్ వాష్ చేయాలి. అలానే ట్రయాంగిల్కి క్రాస్ మార్క్ ఉంది కాబట్టి డు నాట్ బ్లీచ్, అండ్ ఐరన్ సింబల్ విత్ సింగిల్ డాట్ కాబట్టి లో టెంపరేచర్లో ఐరన్ చేయాలి. అలానే సర్కిల్లో క్రాస్ మార్క్ కాబట్టి సర్కిల్ని తంబిల్ డ్రై క్లీనింగ్ కాబట్టి సర్కిల్ ఇన్స్ట్రక్షన్. ఇది డ్రై క్లీనింగ్కి క్రాస్ కొట్టాడు కాబట్టి డు నాట్ డ్రై క్లీనింగ్ చేయకూడదు. అలానే ఇది తంబిల్ డ్రై అనమాట. సో తంబిల్ డ్రై ఎలాంటి డాట్ లేదు కాబట్టి నో హీట్, ఎలాంటి హీట్ లేకుండా తంబిల్ డ్రై చేయాలి. సేమ్ అలానే ఇక్కడ టబ్ సింబల్ వేసి మధ్యలో హ్యాండ్ వేసారు కదా, సో ఓన్లీ ఈ ఫ్యాబ్రిక్స్ని హ్యాండ్ వాష్ చేయాలి. అలానే ట్రయాంగిల్ బ్లీచింగ్ కదా సంబంధం, దాని క్రాస్ కొట్టుకోవడం నో, డో నాట్ బ్లీచ్, బ్లీచ్ ఏం చేయకూడదు. ఐరన్ సింబల్ విత్ సింగిల్ డాట్ కాబట్టి లో టెంపరేచర్ ఐరన్ చేయాలి. సర్కిల్కి డ్రై క్లీనింగ్ సింబల్ కాబట్టి నాట్ డ్రై క్లీన్ చేయకూడదు. అలానే స్క్వేర్లో సర్కిల్ సింబల్ ఉంది కాబట్టి తంబిల్ డ్రై చేయాలి. ప్లస్ అలానే ఎలాంటి డాట్ లేదు కాబట్టి నో హీట్, ఎలాంటి హీట్ లేనప్పుడు తంబిల్ డ్రై చేయాలన్నమాట. ఓకే, అలానే ఇక్కడ చూడండి ఆ ఫ్యాబ్రిక్స్ లేబుల్ కింద రాశారు. ఈ లేబుల్ ఉన్న ఫ్యాబ్రిక్ 5% కాటన్ అండ్ 50% కాటన్ అండ్ 50% అక్రైలిక్తో తయారైంది. అలానే ఈ లేబుల్ ఉన్న కాటన్ 98% కాటన్తో 2% ఎలాస్టిక్ లైక్రాతో తయారైంది అనమాట. అలానే ఈ లేబుల్ ఉన్న క్లాత్ ఫ్యాబ్రిక్ 100% పాలిస్టర్తో తయారైంది.
అలానే ఈ లేబుల్ ఉన్నది, ఈ సింబల్ ఉన్నది 100% నైలాన్ అవుటర్ బయట నైలాన్తోను, అలానే 100% పాలిస్టర్తోను ఇన్నర్గా తయారైంది అనమాట. సో అవుటర్ వైపు 100% నైలాన్ వాడాడు, అలానే 100% పాలిస్టర్ ఇన్నర్ సైడ్ వాడాలి అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం బయటికి వింకల్గా కనిపించకూడదు, ముడత పడిపోయినట్టు కనిపించకూడదు. మన బాడీ అది వాటర్ని స్వెట్ని అబ్జర్వ్ చేయాలనుకుందాం అనుకోండి, మన బాడీ ఉన్న వైపు ఏమో పూర్తిగా 100% కాటన్ యూస్ చేస్తే అది వాటర్ని అబ్జర్వ్ చేస్తుంటుంది. అలానే అవుట్ సైడ్ అది వ్రింకల్ అవ్వకూడదు, ముడతలు పడినట్టు కనిపించకూడదు అంటే మనకు అవుట్ సైడ్ 100% పాలిస్టర్ని కానీ నైలాన్ కానీ యూస్ చేసినప్పుడు అది బయటకు వ్రింకల్ అవ్వకుండా కనిపిస్తుంటుంది అనమాట. సో ఇలా మనం ఫ్యాబ్రిక్స్ని మన అవసరానికి తగ్గట్టు బ్లెండింగ్ ప్రాసెస్లో యాడ్ చేసుకొని మనం ఫైబర్స్ని తయారు చేసుకుంటూ ఉంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ థింక్ అండ్ డిస్కస్. మీరు ఆలోచించి డిస్కస్ చేసి మీ క్వశ్చన్స్కి మీరు అసలు మొత్తం విన్నారు కాబట్టి మీ అవగాహన తగ్గట్టు ఆన్సర్ చేయండి. అది ఏంటంటే, విచ్ ఫైబర్ డు నాట్ ప్రిఫర్, విచ్ ఫైబర్ డు నాట్ డూ యూ ఓకే విచ్ ఫైబర్ విచ్ ఫ్యాబ్రిక్స్ డూ యూ ప్రిఫర్, న్యాచురల్ ఆర్ సింథటిక్? వై డిస్కస్ కంపారేటివ్లీ. మీరు ఎలాంటి ఫ్యాబ్రిక్స్ని వేసుకోవాలనుకుంటారు, న్యాచురల్ ఫ్యాబ్రిక్సా లేకపోతే సింథటిక్ ఫ్యాబ్రిక్సా, సహజంగా తయారైన వస్త్రాలా లేకపోతే కృత్రిమంగా తయారైన వస్త్రాలా, వాటిలో కంపారిజన్ చేసి వాటికి తేడాలు ఏంటో చెప్పండి, ఎందుకు అలా అనుకుంటున్నారు, ఎందుకు అలా అనుకోవట్లేదో కారణాలు చెప్పండి అని చెప్పి చెప్తున్నాను అనమాట. మనందరం ఎక్కువగా న్యాచురల్ ఫైబర్స్ని ఉపయోగించడానికి ఇష్టపడుతూ ఉంటాం అనమాట, ఎందుకంటే మనకి వాటర్ని అబ్జర్వ్ చేస్తే ఈజీ వాషబుల్, వాటర్ని అబ్జర్వ్ చేస్తుంటే మనకి స్కిన్కి ఇరిటేటింగ్ లేకుండా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. కానీ కొంతమంది సింథటిక్ ఫైబర్స్ని కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ఈజీ వాషబుల్గా ఉండాలి, లైట్ వెయిట్గా ఉండాలి, అలానే చీప్ అండ్ బెస్ట్లో కూడా వచ్చేట్టుగా ఉండాలి. సో మనం ఎక్కువగా మనకి ఎలాంటి అవసరాలకి తగ్గట్టు అనుకూలంగా ఉండే ఫ్యాబ్రిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని వేర్ చేయడానికి మనం ఉపయోగ ఇష్టపడుతుంటాం అనమాట. ఓకే, సపోజ్ న్యాచురల్ ఫైబర్స్ని ఫ్యాబ్రిక్స్ని వాడటం చాలా అన్ని విధాలుగా చాలా బెస్ట్ అని చెప్పారు, చాలా బెస్ట్ అనమాట, కాకపోతే కొంచెం మెయింటైన్ చేయాలంతే. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాషింగ్ ఆఫ్ క్లోత్స్ అట్ హోమ్ అండ్ వాషింగ్ బై డ్రై క్లీనింగ్ అట్ లాండ్రీ? మీరు ఎప్పుడైనా గమనించారా, బట్టల్ని మీ అంతా మీరు వాష్ చేసుకుంటున్నప్పుడు ఎలా ఉంటాయో, అలానే లాండ్రీలో వేసినప్పుడు ఎలా ఉంటాయో గమనించారా? లాండ్రీ వాష్కి మన ఇంట్లో మనం ఉతికే వాషింగ్కి మధ్య తేడాలు ఏంటి, కంపారిజన్ కానీ డిఫరెన్సెస్ కానీ ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎలా ఉంటుంది వాష్ చేస్తే, మన ఇంట్లో వాష్ చేస్తే బట్టలు ఎలా ఉంటాయి, డ్రై క్లీనింగ్ ఇస్తే ఎలా ఉంటాయి, మీరు ఎప్పుడైనా ఆలోచించి చెప్పండి వాటి గురించి. సో మనం ఇంట్లో హ్యాండ్ వాష్ వల్ల మనకి సో మనకి డ్రై క్లీనింగ్ చేయాలన్నా ఇంట్లో హ్యాండ్ వాష్ అయినా మనం చేసే పద్ధతిలో ఉంటుందన్నమాట. సో మనకి ఆ ఫ్యాబ్రిక్స్కి లేబుల్స్ మీద ఎలాంటి కోడ్స్ అయితే ఇచ్చారో ఆ కోడ్స్కి తగ్గట్టు మనం డ్రై క్లీనింగ్ మెటీరియల్ అయితే డ్రై క్లీనింగ్కి పంపించాలి, హ్యాండ్ వాష్ మెటీరియల్ అయితే హ్యాండ్ వాష్లో పెట్టించాలి. ఓకే, సో దాన్ని బట్టి మనం ఆ ఫ్యాబ్రిక్స్ని బట్టి మనం కేర్గా వాష్ చేసుకున్నప్పుడు ఎలాంటి ఫ్యాబ్రిక్స్ అయినా పడుకుంటాయన్నమాట. కానీ ఓకే, నెక్స్ట్ వీడియోలో వీటి గురించి తెలుసుకుందాం, నెక్స్ట్ వీడియో పాజిటివ్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియోస్ కొంచెం నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని మందికి షేర్ చేయండి, మరిన్ని సబ్జెక్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.